మేము ల్యాబ్ ఫీ 10,000 కడతాము. మీ ల్యాబ్ చూడండి, అసలు ఏముండో మా ల్యాబ్ చూడండి. ఒక మినిమం శానిటేషన్ ఉండదు, హైజీన్ ఉండదు. మేము ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాబ్లం ఏంటంటే మాకు కాలేజ్ కి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా వాళ్ళు కాలేజ్ కి పర్మిషన్ లేకుండా వాళ్ళు మాకు ఇంటిమేషన్ కూడా చేయలేదు. ఇంతవరకు మేమే మీడియా త్రూ తెలుసుకున్నాము, మేమే పోయి మాట్లాడినాము. మేము పోయి మాట్లాడితే కూడా అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. ఫస్ట్ చేస్తాము, ఫస్ట్ వెళ్ళిపోండి, చెప్పాం కదా మేనేజ్మెంట్ అంతా చూసుకుంటాయి. అదంతా చెప్పబట్టి ఆల్రెడీ నెలన్నర అవుతుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న చేంజ్ కూడా లేదు అసలు. ఇంతవరకు ఇంతవరకు మళ్ళీ ఫీజు కట్టాలంట, ఏది 6 మంత్స్ కట్టమంటున్నారు హాస్టల్ ఫీజు. ఎట్లా మేము ఉంటామోలేమో కూడా తెలియదు. రిఫండ్ కూడా చేయరు, మళ్ళీ ఆల్రెడీ రిఫండ్ కూడా చేయరు హాస్టల్ ఫీజు. మళ్ళీ ఈ రోజే లాస్ట్ డేట్, రేపు మళ్ళీ మాకు కట్టడానికి ఫీజ్ కౌంటర్ కూడా ఉంటుంది. రేపు మళ్ళీ 1,000 ఫైన్ ఉంటుంది, 100 రోజు 500 ఉంటుంది. అట్లా పర్ డేకి 500, 1,000, 500, 1,000. ఇంకే ఇంతసేపు అని కడతాం ఇంక అట్లా. మాకు అసలు ఇంకా కన్ఫర్మేషన్ లేదు మేము కాలేజ్ ఉంటామని. ఫుడ్ సక్క ఉండే, మాకు ఫ్యాకల్టీ సక్క లేదు, కెడవర్స్ లేరు, హాస్పిటల్ పేషెంట్స్ లేరు, లేరు పేషెంట్స్ లేరు. అది మాకు ఇంకా సరిగ్గా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ మమ్మల్ని హాస్పిటల్కి ఇంకా అలౌ చేయరు, సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది వాళ్ళకి. మాకు తెలిసింది ఏంటంటే మాకు అనటమీ డైసెక్షన్ కి కెడవర్స్ లేవు. ఒకటే కెడవర్ ఉంటుంది, ఆ ఒక్క కెడవర్ మాకు ఇచ్చిర్రు, మేము డైసెక్ట్ చేసినాం. పోయి బీడియస్ వాళ్ళకి ఇచ్చిర్రు, బీడియస్ కూడా క్లాస్ 150 మంది. మళ్ళీ 150 మందికి ఒకటే కెడవర్, 25 మెంబర్స్ యాక్చువల్ అయితే 25 మెంబర్స్ ఒక కెడవర్ ఉండాలి. అంటే 150 మెంబర్స్ కి 6 కెడవర్స్ ఉంటాయి. వెరీ క్లియర్ సార్, స్టాప్ హియర్ అండ్ ఇస్ అష్యూరింగ్ దట్ హీ విల్ బి అడ్రెస్సింగ్ యువర్ ఇష్యూస్ రైట్. But there is a method to discuss. I am telling there is a method to discuss. This is not the way. This is not the way to discuss the things. If he is coming to the lecture hall, there will be a writer to note on all the points and every point.